సెక్రటేరియట్ వస్తే పోనీ అభివృద్ధి జరిగిపోద్దా? అది రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా హైకోర్టు కావాలని ఏ రోజు కూడా ఉద్యమం, ఈ రెండిట్లో ఏదో ఒకటి కావాలని కదా అది ఇస్తున్నప్పుడు. ప్రజలు మొదటి నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి కోరుతున్నది ఏమంటే ప్రత్యేక రాయలసీమతో మొదలైంది. లెక్కన ప్రత్యేక ఉత్తరాంధ్ర కూడా అడిగారులేండి, మాట్లాడే తప్పేం లేదు. ఇప్పుడు అవన్నీ కాదు, నేననేది అంతా సవ్యంగా నడిచినప్పుడేమో అంటే ఆ రోజున కరెక్ట్గా ఎవరిని అడగకుండా చేసిన రోజున ఎవరు మాట్లాడలే. ఇప్పుడు అడగకుండా ఇచ్చిన రోజున మీరు తీసుకొచ్చి రాజధాని కూడా మాకు కావాలంటున్నారు. ఇది కావాలని చెప్పి రైజ్ అంటే ఏదో ఒక అంశాన్ని రైజ్ చేయడం కోసమా, లేకపోతే జగన్ని డిఫెన్స్ ఎలాగూ మళ్ళీ తనకి క్రెడిట్ వస్తుందేమో రాజధాని ఇక్కడ ఇచ్చినందుకు రాయలసీమలో కాబట్టి తనని దెబ్బ కొట్టడం కోసం మాజీ కాంగ్రెస్ నాయకులు మాజీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, మైరు సూర్యారెడ్డి పక్కా యాంటీ జగను, లేకపోతే శైలజనాథ్ పక్కా యాంటీ జగను, ఏఆర్ఎస్ ప్రతాప్ రెడ్డి పక్కా యాంటీ జగను, వీళ్ళందరూ కూడా జగన్ వ్యతిరేకంగా ఉన్నటువంటి బృందాలు తెలుగుదేశానికి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు సంతకాలు పెట్టినటువంటి అభిప్రాయ భేదాలు పార్టీలలో నాయకులలో తెలుగుదేశం పార్టీని కూడా వ్యతిరేకించే ఎవరు వ్యతిరేకించారు ఆ రోజున హైకోర్టు అక్కడే పెట్టినప్పుడు ఎవరు వ్యతిరేకించలేదు? వ్యక్తిగతంగా మీరన్నీ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు అంటున్నారు కదా, అలా ఏం కాదు. చంద్రబాబు మీద వ్యతిరేకత ఉన్న అంటే ఆ రోజున రాసి ఉండాలి కదా, ఇప్పుడే రాస్తున్నారు, అది కూడా హైకోర్టు ఇచ్చాక రాస్తున్నారు. హైకోర్టు ఇచ్చాక రాస్తున్నారు. అసలు హైకోర్టు సమస్య పెద్దగా చర్చించాల్సిన అవసరం ఏం లేదు, ఇందులో ఇష్యూనే కాదు. అది ఇక్కడ హైకోర్టు పెట్టి కర్నూలులో పెట్టినా కూడా మళ్ళీ హైకోర్టు మాకు అక్కర్లేదని ఏమైనా తీర్మానం చేస్తారు. బెంచ్ ఎక్కడ ఉంటుంది విజయవాడలో, మళ్ళీ బెంచ్ అక్కడ ఇంకొక బెంచ్ అక్కడ ఉంటుంది విశాఖపట్నంలో, దాని సమస్య ఏం లేదు. దాని గురించి చర్చ అవసరం లేదు. బెంచ్ ఉన్నా లేదు హైకోర్టు అక్కడికి తరలించి మళ్ళీ బెంచ్ సెక్రటేరియట్ విజయవాడ ఇప్పుడు హైదరాబాద్ లో సెక్రటేరియట్ ఉంటే రోజు బెదవాడ వాళ్ళు వచ్చి కూర్చోరు. సెక్రటేరియట్ ఉంటే అది ముఖ్యమంత్రికి మంత్రులకి ఎమ్మెల్యేలకి తప్పించి జనాలకి ఎవరికి అవసరం లేదు, ఎవరు ఊళ్ళో వాళ్ళు పనులు చేసుకుంటారు. డిమాండ్ చేయటంలో ఏం తప్పు లేదు, తప్పు లేదు. నేను అంటే ఈ టైమ్ లో చేయటం మీరు డిమాండ్ చేసే హక్కు ఉంది. ఈ టైమ్ లో ఎందుకు వచ్చింది, ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ను కాదని అక్కడ అమరావతి రాజధాని సాఫీగా జరిగేదాన్ని తీసుకెళ్ళి విశాఖపట్నంలోకి నేను తీసుకెళ్తున్నాను అన్నప్పుడు మరి మీకు రాయలసీమ వాసిగా అయి ఉండి ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఎవరు ఎలాంటి అభిప్రాయాలు తీసుకోకుండా మీరు ఉన్నట్టుండి అక్కడికి ఎందుకు అంటే అక్కడికి ఆయన పెడుతున్నారు కాబట్టినే చేస్తున్నారు. అదైతే అలా అయితే ఎవరు అడగకుండానే హైకోర్టు కూడా మీకు ఇస్తున్నారు కదా, కానీ తప్పు అవుతున్నది. దాని వెనక గ్రేటర్ రాయలసీమ వెనక అంటే రాయలసీమ ఇప్పుడు ఒక మాట అండి, గ్రేటర్ రాయలసీమ అనే పదాన్ని మీరు అన్నందుకు తెలంగాణ వాళ్ళు అవసరం లేదు మాకు పొమ్మన్నారు మిమ్మల్ని. మీరు ఇంకొకటి, ఈవేళ అసలు ఈ మొత్తం గొడవకు కారణమైన నాయకులు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అండి? ఇవాళ మీరు చెప్పేటువంటి అభివృద్ధి కేంద్రీకరణ కారణమైన చంద్రబాబు కానీ, అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్న జగన్ కానీ, వీళ్ళిద్దరూ వచ్చింది ఎక్కడి నుంచి? ఆ ప్రాంతం వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తుంటే మీరు మళ్ళీ తీసుకొచ్చి దాంట్లో నూనె పోసి ఇంకొకరు రాజేస్తున్నారు. ఇదంతా అంటే ఏంటి, ఆంధ్ర ప్రాంతాన్ని ఆటలాడుకోవడానికి గేమ్ నడుపుతున్నారా నాయకులందరూ కలిసి? ఇప్పుడు ఇక్కడ రాజధాని రాయలసీమ ప్రజలు చాలా ప్రశాంతం చాలా బాధ్యతగా ఉంటారు, నాయకులు మాత్రమే అక్కడ ధనవంతులు అవుతుంటారు, ఫ్యాక్షనిజాలు చేస్తుంటారు, ప్రజలు చాలా మర్యాదిస్తారు. ఫ్యాక్షనిజాలు చేసేది సంపాదించుకున్న వాళ్ళందరు నాయకులు, మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్తది రాజేస్తున్నారు. అలాగే ఉంది కదా, ఏ ప్రాంతమైన రాజకీయం అలాగే ఉంది కదా. ఇప్పుడు ఏ ప్రాంతంలో ప్రజలు అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా ఉంటారు, ప్రత్యేకించి అక్కడ ఉన్న నేతలు ఈ మొత్తం గొడవలకు కారణం. తెలంగాణ నుంచి విడిపోవడానికి కారణమైన అక్కడ ఉన్న నేతలే, ఇప్పుడు అక్కడ అమరావతిలో కేంద్రీకృతం చేయడానికి అక్కడ ఉన్న నాయకులే, ఇవాళ విడగొడటానికి అక్కడ ఉన్న నాయకులే, మళ్ళీ మీరు వచ్చి రాజధాని అంటున్నారు, ఏం చేద్దామని? ఇక్కడ ఇక రాజధాని గ్రేటర్ రాజధాని అంటే ఒక రాయలసీమ కాకుండా ప్రకాశం నెల్లూరు జిల్లాలు కలుపుకొని గ్రేటర్ మీరే కలిపేసుకుంటారు మొత్తం, మీరు కలుపుకోవడం కాదు, అది ఒక డిమాండ్. నాలుగు ఆరు జిల్లాలో ఉన్నాయి. ప్రకాశం వాళ్ళు ఎవరు అడగలే మమ్మల్ని, మేము కర్ణ రాయల దాంతో కలుస్తాము, రాయలసీమతో మమ్మల్ని కలుపుకోండి. ఏం లేదు, ఇప్పుడు సంతకాలు పెట్టి ప్రకాశం జిల్లా వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పెట్టించాలి తీసుకెళ్ళి ఉన్నారు ఉన్నారు ఆరు జిల్లాల వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంటి ప్రత్యేక, ఇవాళ కనుక రాజధాని అక్కడ కట్టకపోతే మీరు ఇంకో రాష్ట్రం తెస్తామనేటువంటి కొత్త అంశమా ఇప్పుడు? అవును, ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేయకూడదు రాష్ట్రం కావాలని? అది ఎందుకు డిమాండ్ చేస్తారు? బీజేపీ మిగతా రాష్ట్రానికి సంబంధించిన వనరులన్నీ దోచుకుపోయినటువంటి నాయకులందరూ కూడా మీ నాయకులే పెట్టుకుని మీరు ఏ విధంగా అడుగుతారు? ఏ నాయకులు దోచుకుపోయారు ఇప్పుడు మరి ఎవరు? మీరు ఇంతకు ముందు ముఖ్యమంత్రి మీద లక్షల కోట్ల ఆరోపణ చేశారు, ఇప్పుడు ముఖ్యమంత్రి మీద లక్షల కోట్ల ఆరోపణలు, ఇద్దరు ఆరోపణ చేసి ఇద్దరు రాయలసీమ వాళ్ళు, అప్పుడు మరి సంపాదించుకున్నది ఎవరు? రాజకీయ ప్రజల నాయకుల రాజకీయ నాయకులు సంపాదనలు చేసుకొని
అది ఏ పార్టీ వాళ్ళన్నా కానీ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, రాయలసీమ యొక్క ప్రాంతము అభివృద్ధి చెందటం లేదు. అప్పుడు ఇదే నేతలు రేపు అక్కడ ఉంటారు, ఏం చేస్తారు మీరంతా కలిసి? దాన్ని కొత్త తరాలు మరి అప్పుడు సరైన వాళ్ళని ఎంచుకోవచ్చు కదా మీరు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రజాప్రతినిధులు ఎంచుకున్నది వాళ్ళని వాళ్ళని తెచ్చి మా అందరికి ఇచ్చారు. మీరు అందరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ నేతలు సరిగ్గా చేయట్లేదు అని చెప్పి మీరు ప్రత్యేక రాయలసీమ అంటారు, ఏం చేద్దామని? ఇక్కడ రాజకీయ నాయకులు కొంతమంది సంతకాలు పెట్టినా కూడా మేధావులు చాలా మంది ఉన్నారు. అనేది ఆ మేధావులందరూ ఇంతవరకు మీ ప్రజల్ని ఎందుకు చైతన్యపరచరు? ఫ్యాక్షనిస్టులు ఇంత అడ్డగోలు గందరగోళాలు చేసేటువంటి నాయకులందరూ మన దగ్గరే ఉన్నారబ్బా, ఎందుకు నాశనం చేస్తున్నారు మన వాళ్ళు, మన మన నాయకులు మనం మారుద్దామని ఎందుకు అనుకోరు మీరు? ఇప్పుడు మళ్ళీ రాజధాని మార్చాలంటున్నారు మీరు. ఇప్పుడు రాజధాని మార్చాలనటం లేదు, రాజధాని మారుస్తున్నారు కాబట్టి మాకు ఇచ్చేయండి అంటున్నారు. ఇక్కడ రాజధాని ఎక్కడ సాఫీగా జరిగేదాన్ని మీరు ఆ ప్రాంతానికి తీసుకుపోతారు. అదే సాఫీగా జరుగుతుందని కాబట్టి ఇప్పుడు మారుతుంది కాబట్టి మాకు ఏంటి అంటున్నారు? ఎందుకు హైకోర్టు ఇచ్చాక లేదు? మళ్ళీ హైకోర్టు ఉందా, బెంచ్ ఉందా, ఏదున్నా అది ప్రధానమైనటువంటి ఇష్యూ కానే కాదు. ఈరోజు ప్రాంతం అభివృద్ధి ఇంపార్టెంట్. ఒక విధంగా సెక్రటేరియట్ వస్తే ప్రాంత అభివృద్ధి జరుగుద్దా? ఇది అంటే నీకు రాజధాని అడుగుతున్నటువంటి ఉద్దేశంలో ఇక్కడ అభివృద్ధి చెందని ప్రాంతానికి సపోజ్ అది అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, లేదా తిరుపతి కావచ్చు, ఎక్కడైనా సరే ఒక నగరంలో రాజధాని వస్తే అభివృద్ధి చెందుతుంది. ఎట్లా చెందుతుంది అండి? ఇప్పుడు నయా రాయ్పూర్ ఐసోలేటెడ్ క్యాపిటల్స్ ఉన్నటువంటిది భారతదేశంలో రెండు, నయా రాయ్పూర్ కానీ తర్వాత గాంధీనగర్ కానీ. అహ్మదాబాద్లో ఉన్నంత వరకు అద్భుతంగా అభివృద్ధి చెందింది, గాంధీనగర్ పోయాక ఐసోలేట్ అయ్యింది. అట్లాగే మీరు ఇప్పుడు అక్కడికి తీసుకుపోయి ఏం చేస్తారు? కనీసం అక్కడ మనకి తాగడానికే నీళ్లు లేదు, రాజధాని గురించి నేను చెప్తాను. ఇప్పుడు గాంధీనగర్ తరలించింది అంటే అహ్మదాబాద్ అంటే అహ్మదాబాద్ ఆల్రెడీ వ్యాపార రంగం ఎస్టాబ్లిష్ అయింది, అక్కడ రద్దీ వాతావరణం ఉండటం వలన తరలించిన తర్వాత కొత్తగా డెవలప్ అయింది అంటున్న ఐసోలేటెడ్ క్యాపిటల్ ఎట్లయితే పక్కన అభివృద్ధి చెందితే ప్రశాంతంగా ఉంటుంది. అయ్యిందా గాంధీనగర్ అభివృద్ధి? ఏం అభివృద్ధి చెందింది? పొద్దున పూట్ల 10 వెళ్తారు, సాయంత్రం 6 ఇప్పుడు రాజధాని అమరావతిలో ఉన్నట్టే పరిస్థితి. అక్కడైనా చెత్తి నయా రాయపూర్ అయినా అంతే, అక్కడ పుత్రజయం కూడా అంతే, మలేషియాలో వేరే చోట పెట్టిన చోట అట్లాగే ఉంది. మనం ఫ్యాక్ట్ మాట్లాడదాం, మేధావులు మీరందరూ మేధావులు కూడా నిజాలు చెప్పకుండా అబద్దాలే మాట్లాడితే ఎట్లా? రాజధాని అక్కడ ఇవాళ తీసుకొచ్చి మీరు సరికొత్త అంటే ఇప్పటిదాకా వాళ్ళేమో రాజకీయం కోసం ఆడుతున్నారు, మీరేమో ప్రాంతాల మధ్య మేధావులు కలిసి చిచ్చు పెడతలేదా? చిచ్చు పెట్టడం మరి అంతే కదా, హైకోర్టు ఇచ్చిన తర్వాత మీరు తెచ్చేటువంటిది. అరే హైకోర్టు ఇవ్వడం అనేది అది చూడండి, అది 3/1 ప్రకారం ఆటోమేటిక్ గా అక్కడ ఉన్నదే ఇవ్వలేదు కదా. అంతకుముందు ఇవ్వనప్పుడు మీరు ఎందుకు మోసుకున్నారు? మొదటి నుంచి అడుగుతున్నారు. ఎవరిని అడిగారు? అమరావతి ఇచ్చిన రోజున అడిగారా? ఎందుకు హైకోర్టు మాకు ఇవ్వలేదు? ఆ డిమాండ్ రాయల్ ఎవరిని అడిగారు? ఆ రోజున మీరు రిప్రజెంటేషన్ ఎవరు ఇవ్వాల? ఇంకా విష్ణువర్ధన్ రెడ్డి చెప్పినట్టు బీజేపీ ఇచ్చింది, మీరు ఎవరు ఇవ్వాల? ఏ మేధావులు ఈ మైసూరారెడ్డి దగ్గర నుంచి ఎవరు కూడా ఆ రోజున అమరావతిలో ఇదే హైకోర్టు కూడా అక్కడ ఎట్ట పెడతాం మాకు ఏమని అడగల? ఇవాళ అంతా ఇచ్చేస్తున్నప్పుడు మాకు అట్లా కాదు, రాజధాని ఇచ్చేమంటారు రాజకీయం చేశారు కూడా రాజకీయం చేస్తుంటే ఉపయోగం చూడండి. ఇంకా ఇది కర్నూలు హైకోర్టు వస్తుంది, బెంచీలు పెడతారు అనేది అది చాలా ప్రాసెస్ ఉంది సుప్రీంకోర్టు వరకు. ఇప్పుడు సెక్రటేరియట్ ఏమన్నా వైజాగ్లో రేపు పొద్దున కల్లా వెళ్ళి పెట్టేస్తారండి, అక్కడే ప్రాసెస్ ఉంటుంది. బిల్డింగులు కట్టుకోవాలి, వ్యవస్థ అంతా ఉండాలి, బోర్డు అంత దత్తంగా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది అవన్నీ. ఫైనల్గా ఈవేళ ఈ రాయలసీమ ఇకే రాజధాని అన్నటువంటి డిమాండ్ మీద మీరేమంటారు రాయుడు గారు? మేధావులు ప్లస్ పాత నాయకులు అందరూ కలిసి పెట్టిన సంతకాలు. సాయి గారు ఏదో అవకాశం వచ్చింది కదా మనం కూడా రాయేసి చూద్దామని చేసే ప్రయత్నం తప్ప అంతకు మించి మీరు అన్నట్టుగా ప్రాంతీయ విద్వేషాలు మరంతా రగుల్చుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి మేధావులు ఎవరైతే మీరు చెప్పినటువంటి ఉదహరించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరి యొక్క ప్రవర్తన ఉంది. ఈవేళ రాష్ట్రంలోని ఒక ఇంటిగ్రిటీ అవసరం, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా మనం ముందుకు పోవాలనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి ఒక విశాల దృక్పథం ఈవేళ నాయకుల్లో లోపించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇందా మీరు హైదరాబాద్లో చెప్పారు ట్విన్ టవర్స్, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తే మిగతాది రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు. ఆ రకమైనటువంటి ఆలోచన విధానం ఈవేళ నాయకుల్లో రావాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం విభజన సమయంలో కూడా ఉద్యమం సమయంలో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రాంతం నుంచి నాయకత్వం విశాలమైనటువంటి ఆలోచనతో చేయాల్సిన టైంలో కూడా రాజకీయ పరిధులకు లోబడే ఆ రోజున ఆలోచన విధానాలు కొనసాగాయి. కాబట్టి ఈవేళ విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంది. రేపు 3 జిల్లాలుగానో 4 జిల్లాలుగానో ఈ రాష్ట్రం
విభజన జరిగితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆలోచించడానికి కూడా చాలా భయంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్నిటికీ మించి ఇవాళ వెనకబాటుదనానికి గురవటం అనేది కారణాలు అందరికీ తెలిసిన విషయాలే. వాటి యొక్క అభివృద్ధికి ఏం చేయాలనే దాని మీద ఒక డాక్యుమెంట్ అయితే క్లియర్గా అక్కడ ఉన్నటువంటి వనరులను ఆధారంగా చేసుకుని ఏ విధంగా ప్రాంతాల వారి అభివృద్ధి సాధించాలి, రాష్ట్రం సమతుల్యంగా ఉండాలనేటువంటి విధానం ఉంది. దాని మీద నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు, నిర్మాణాత్మకమైనటువంటి అమలుకి రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ప్రభుత్వం ప్రధానమైనటువంటి బాధ్యత కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం లీడ్ తీసుకోవాల్సిన అవసరం.